జాతీయ ఉపాధి హామీ పథకం నియోజకవర్గ అధికారులతో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి, ఏపీడీ శివప్రసాద్, ఏడు మండలాల మండల స్థాయి ఏపీఓలు, ఈసీలు, టీఏలు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సుమిత్ర, రాజశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుతూ, ఇందులో కాంట్రాక్ట్ క్రింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కరోనా లాంటి పరిస్థితుల్లో చాలా కష్టపడి పనులు చేయించారని, అందుకే దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులను గుర్తించి పని కల్పించాలని కోరారు. అందరూ కూడా బాగా ఇంకే అవగాహన ఉంది. చాలామంది తప్పకుండా వాలంటీర్స్ను, సచివాలయ సిబ్బందిని తప్పకుండా మీరు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం తప్పకుండా. దీంతో పాటు గ్రామానికి సంబంధించిన లీడర్స్ కూడా మనం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా మంచి ప్లాన్లోనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇచ్చే పనులు ఆ ప్రజలకే అవగాహన లేకుండా పోయి అది ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కార్యక్రమం. మనం ఉపాధి రంగానే ఇంతకుముందు ఏపీ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఉపాధి పనులు అనగానే అన్ని నిపుణులు తప్ప ఆత్మవేయంలో ఉంటే కారణం కూడా అందరికీ కూడా పని కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే వరుస కలుగులతో ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ కూడా ఏదో విధంగా ప్రభుత్వం వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే కార్యక్రమం. వారికి ఉపయోగపడే కార్యక్రమం ప్రభుత్వం వారి గురించి వారికి ఉపయోగపడే కార్యక్రమం. ఇంకముందంటే తక్కువగానే వాళ్ళకి 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కూడా 1 రూపాయలు పడితే చాలా గొప్ప అన్నమాట. సో అటువంటిది రోజు 235 రూపాయలు మినిమం వాళ్ళకు అదేవిధంగా చేస్తున్నారు. సో తప్పకుండా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఇంట్లో నుంచి ఇప్పుడు నేను చూపించిన దాని ప్రకారం ఈ సంవత్సరానికి 22 రోజులకు సంబంధించి 55,000 మందిని మాత్రం ఉపయోగిస్తున్న పరిస్థితి అని 7 గ్రామాలకు సంబంధించి దాదాపు 90,000 నుంచి లక్ష మందికి చేయాల్సిన అవసరం తప్పకుండా. ఎందుకంటే దాదాపు 70-75,000 ఇల్లు మన కన్సెన్స్లో ఉన్నాయి. మన పేరుతో వ్యాధంగా అదే కాకుండా అంటే జరగకుండా కలిసింది. అదే చిత్రమైన కూడా దీంట్లో వేరు కాబట్టి అది కూడా వచ్చినారు కాబట్టి సో ఈక్వల్ అయ్యే కార్యక్రమం జరుగుతున్నాము. సో ఇంటికి కనీసం మినిమం ఇద్దరు తప్పకుండా పనిచేసే కార్యక్రమం చేస్తారు. వాళ్ళందరికీ కూడా అవసరం కూడా తప్పకుండా. అందుకోసమే మినిమం మనం 75,000 ఇళ్లలో దాదాపు 90% అందరూ కూడా జాబ్ సీకర్స్. సో తప్పకుండా వారికి అందరికీ కూడా మనం పని కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దాదాపు 100,000 మందికి మనం పని కల్పించే కార్యక్రమం చేయవలసి ఉంది. సో డెఫినెట్గా దాన్ని డబుల్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అదే కాకుండా మీరు అందరూ కూడా టెక్నికల్ అసిస్టెంట్ అయితే మిగతా అందరూ కూడా ఒక సర్వీస్ మోటోతో మీరందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి కదా. మీరందరూ కూడా సర్వీస్ మోటోతోనే పనిచేస్తున్నారు. అందుకోసమే మిమ్మల్ని టెంపరీగా అని మిమ్మల్ని అందరూ కూడా కాంట్రాక్టు ఎంప్లాయీస్ కింద మిమ్మల్ని కూడా తీసుకోవడం జరిగింది అన్నమాట. టెంపరీ కాదు, పర్మనెంట్.